హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ హరిత. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఫినాన్షియల్ డెవలప్మెంట్ అడ్వైజర్ అండ్ మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ వెల్తి చక్రధర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు? బాగున్నానండి, థ్యాంక్ యూ. సార్, హెల్త్ ఇన్సూరెన్స్లో ఐఆర్డిఏ కొత్తగా తీసుకొచ్చిన మార్పులు ఏంటి? ఐఆర్డిఏ ఈ మధ్య కొత్తగా ఒక గుడ్ న్యూస్ చెప్పిందండి. మన పాలసీ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో, నెట్వర్క్ హాస్పిటల్స్లో సంబంధం లేకుండా ఏ హాస్పిటల్లో చేరినా కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని. ఇప్పుడు అంతకుముందు రూల్ ఎలా ఉండేదంటే, ప్రతి ఒక్క కంపెనీకి, ప్రతి ఒక్క హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి కొన్ని హాస్పిటల్స్లో ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అంటే ఆల్రెడీ ఏంటంటే వాళ్ళు ఒక ఒప్పందంకి వస్తారు, ఓకే ఈ ఆపరేషన్కి నేను ఎంత ఖర్చు అయితే ఇస్తాను. దాన్ని నెట్వర్క్ హాస్పిటల్స్ అంటారు. అంటే నెట్వర్క్ అంటే గుర్తించిన హాస్పిటల్స్ కింద లెక్క. సో అట్లాంటి హాస్పిటల్స్లో చేరితే మాత్రమే ఈ మన పాలసీ హోల్డర్స్కి క్యాష్లెస్ ట్రీట్మెంట్ జరిగేది. ఒకవేళ నాన్ నెట్వర్క్, అంటే వాళ్ళ పరిధిలో లేని నెట్వర్క్ హాస్పిటల్స్లో చేరితే కనుక, ముందు మనం క్యాష్ అంతా ఇవ్వాలి, హాస్పిటల్లో బిల్స్ అంతా మనం పే చేయాలి. సో అది రీఎంబర్స్మెంట్ అంటారు. అంటే ఆ బిల్స్ అనేది తీసుకెళ్ళి మళ్ళీ మన కంపెనీలో ఇస్తే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మనకి క్యాష్ ఇస్తుంది అనమాట, అది క్యాష్లెస్. సో ఇప్పుడు ఏంటంటే అలా కాకుండా, నెట్వర్క్ నాన్ నెట్వర్క్ ఇట్లాంటివన్నీ కాకుండా, ఏదన్నా సరే కంపెనీ నుంచి గుర్తింపు కార్డు కనుక మనకుంటే, మనం కనుక ఏ హాస్పిటల్లోకి వెళ్ళినా కూడా కంపల్సరీగా మనకి క్యాష్లెస్. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేది ఎందుకండి, మనకి ఆ టైంలో మన దగ్గర రెడీగా డబ్బులు లేకపోయినా సరే ట్రీట్మెంట్ జరగాలి అని, అంతే కదా. ఇప్పుడు మనకి ఇప్పుడు జాండీస్ రావచ్చు, పిల్లలు చూస్తే డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ లాంటివి రావచ్చు, అండ్ ఏదైనా ఎమర్జెన్సీ హెల్త్ ప్రాబ్లమ్, ఎమర్జెన్సీ హార్ట్ అటాక్ రావచ్చు, లేదా బ్రెయిన్ మనకి స్ట్రోక్ రావచ్చు, ఇట్లాంటివి ఏదైనా అనుకోకుండా సంఘటనలు జరిగితే, లేకపోతే యాక్సిడెంట్స్ కూడా, చాలా మందికి విషయం తెలియదు యాక్సిడెంట్స్ కూడా కవర్ అవుతాయి అని. సపోజ్ యాక్సిడెంట్ అయింది అనుకోండి రోడ్డు మీద, అంబులెన్స్ తీసుకెళ్తారు. జనరల్గా వాళ్ళు తీసుకెళ్ళేది ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్స్ తీసుకెళ్తారు జనరల్గా, అందుకు డబ్బులు ఉన్నాయో లేదో తెలియదు కాబట్టి. ఒకవేళ కనుక మనకి కనుక ఏదైనా మంచి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఉంది, మనం ట్రీట్మెంట్ని భరించగలుగుతామంటే వెంటనే ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తారు. సో మన కాలు రాడ్ అయ్యటమో, లేదా బ్రెయిన్కి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఒకసారి మేజర్గా ఏంటంటే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసినప్పుడు ఏమవుతుందంటే, బ్రెయిన్కి మనకి దెబ్బ తగిలితే బ్రెయిన్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. సో హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు అట్లాంటి సందర్భాల్లో కూడా ఈ హెల్త్లెస్ కార్డ్ క్యాష్ మనకి ఉపయోగపడుతుంది. సో ఇప్పటిదాకా ఏంటంటే రూల్ ఓన్లీ నెట్వర్క్ హాస్పిటల్స్లోనే క్యాష్లెస్ ట్రీట్మెంట్ జరిగేది. నాన్ నెట్వర్క్ హాస్పిటల్ జరిగితే కనుక ఏదైనా ఎమర్జెన్సీ పద్ధతిలో మనం ముందు పేమెంట్ చేయాలి, బిల్ అంతా కట్టుకోవాలి, అప్పుడు తర్వాత రీఎంబర్స్మెంట్కి వెళ్ళాలి. ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్ ఏంటంటే అలాంటి ప్రాబ్లం లేకుండా ఏ హాస్పిటల్కి వెళ్ళచ్చు, కాకపోతే క్యాష్లెస్. అయితే కంపెనీస్ కూడా ఏంటంటే చిన్న లింక్ పెట్టాయండి, నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్ అంటే ఆ కంపెనీలో ఎంప్లాయ్మెంట్ లేని హాస్పిటల్స్లో కనుక మీరు అడ్మిట్ అయితే 48 అవర్స్ ముందు ఇంటిమేట్ చేయాలి. సో ఎమర్జెన్సీలో అయితే పర్వాలేదు, ఏదైనా ప్లాంట్ ఆపరేషన్స్ ఉంటాయి కనుక, లైక్ చూడండి కిడ్నీ స్టోన్స్ ఆపరేషన్ ఉందనుకోండి, అది ప్లాంట్ ఆపరేషనే అవుతుంది. ముందుగానే మనం ఏదో మెడిసిన్ వాడతామో మనకి అది తగ్గదు, అప్పుడు మనం ఫర్దర్గా ఒక ట్రాన్స్లేట్స్ ఆపరేషన్ కానివ్వండి. కొన్ని ఆపరేషన్స్ ఎలా ఉంటాయంటే ప్రీ ప్లాన్డ్గా ఉంటాయి, సో అండ్ సో డేట్ మనం ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం అడ్మిట్ అవుతాం. సో అట్లాంటి ప్రీ ప్లాన్ హాస్పిటల్స్ ఆపరేషన్స్కి ఏంటంటే 48 అవర్స్ ముందే కనుక మనం కంపెనీకి చెప్తే ఇట్లా మనం హాస్పిటల్కి వెళ్తున్నాం ట్రీట్మెంట్ కోసం అని, అది క్యాష్లెస్ కిందనే కన్వర్ట్ అవుతుంది. సో ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పాలి. అయితే ఇప్పుడు చాలామంది ఏంటంటేనండి, మనకి ఈ కంపెనీలో పాలసీస్ ఇస్తారు. మనకి చాలామంది సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఏంటంటే గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంది కదా, గ్రూప్లో మొత్తానికి కలిపి వాళ్ళ ఫ్యామిలీకి కంపెనీస్ అనేవి పాలసీస్ ఇస్తున్నాయి. అయితే మనకున్న ఈ ఎక్స్పీరియన్స్ ప్రకారం చూసుకుంటే, గత 25 సంవత్సరాల కింద మేజర్గా 3 సిటీస్ ఉన్నాయండి, ఏదైతే మనకి బాంబే కావచ్చు, చెన్నై కావచ్చు, హైదరాబాద్, బెంగళూరు, ఇట్లాంటి మెట్రోపాలిటన్ సిటీస్, కొంచెం పెద్ద సిటీస్లో ఏంటంటే హాస్పిటల్స్లో రేట్ చాలా ఎక్కువగా ఉంది. అంటే వాళ్ళకి చూడండి, హాస్పిటల్స్లో కట్టాలి అంటే మంచి ల్యాండ్లో పెద్ద హాస్పిటల్ కట్టాలంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టాలి, తర్వాత వాళ్ళు దాని తగ్గట్టే వాళ్ళు ఛార్జ్ చేస్తారు. కాబట్టి ఏంటంటే ఈ కంపెనీస్లో ఈ హాస్పిటల్ ఆపరేషన్స్ కాస్ట్ ఎలా ఉంది అంటే, 3 కేటగిరీస్ కింద మనం డివైడ్ చేస్తున్నామండి. యాక్చువల్గా 5 లాక్స్ అండ్ బిలో ఆపరేషన్స్, 5 లాక్స్ అండ్ బిలో ఆపరేషన్స్ వేటి కిందకు వస్తాయి అంటే క్యాట్రాక్ట్ ఆపరేషన్ ఒకటి, లేదా ఏదైనా మెటర్నిటీ ఎక్స్పెన్సెస్ అది కూడా 1 లాక్ అవుతుంది, అలాగే ఏదైనా కిడ్నీ స్టోన్స్, రినల్ స్టోన్స్, గాల్బ్లాడర్ స్టోన్స్, ఇట్లాంటి స్టోన్స్ ఆపరేషన్స్, పైల్స్, సైనస్, హెర్నియా, ఇట్లాంటి కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయండి, అవన్నీ 5 లాక్స్ బిలోనే అవుతాయి. ఏదైనా ఎమర్జెన్సీలో డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ కలరా అలాంటి వచ్చినా కూడా మనకి 1 లాక్ లోపలే అయిపోతాయి, 5 లాక్స్ లోపలే అయిపోతాయి. సో ఈ 5 లాక్ ఆపరేషన్ లోపల ఆపరేషన్స్ అన్ని చిన్న చిన్న మైండ్ ఆపరేషన్స్ అంటారు. 5 లాక్స్ నుంచి 15 లాక్స్ దాకా ఏంటంటే ఈ మేజర్ ఆర్గన్స్. మనకి మేజర్ ఆర్గన్స్ అంటే తెలుసు కదా, లివర్, లంగ్స్, అలాగే మనకి హార్ట్, కిడ్నీస్, మన బ్రెయిన్, నర్వస్ సిస్టము, ఇట్లాంటివన్నీ మేజర్ ఆర్గన్స్ కనుక వస్తాయి. ఇట్లాంటివి కనుక ఏదన్నా కనుక వచ్చింది అంటే కనుక మనకి దగ్గర దగ్గర 5 లాక్స్ నుంచి 15 లాక్స్ మధ్యలో ఖర్చు అయితే అవుతుంది. మరి 15 లాక్స్ నుంచి అబోవ్ ఏదైనా ఖర్చు ఉంది అంటే ఓన్లీ క్యాన్సర్ అండి. మేము చూస్తున్న వాటిలో లుకేమియా కావచ్చు, ఏదన్నా బ్రెయిన్ క్యాన్సర్ కావచ్చు, లంగ్స్ క్యాన్సర్ కావచ్చు, లివర్ క్యాన్సర్, ఇట్లాంటివి కూడా 15 లాక్స్ అండ్ అబోనే అవి వచ్చాయి అంటే బిల్లు మాత్రం 15 లాక్స్ అబోవ్ వస్తుంది. సో ఇట్లా 3గా కేటగిరీస్ అయినాయి.
సో మనకి ఇప్పుడు చాలా మంది అనుకుంటే ఏంటంటే మనకి కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఉంది కదా, ఎలాగో కంపెనీ ఇస్తుంది, ఆ కంపెనీ లిమిట్ ఎంత అంటే 5 lakhs బిలోనే ఉంది, మ్యాక్స్ టు మ్యాక్స్ 5 lakhs లేదా 4 lakhs కవరేజ్ ఇస్తున్నారు. ఎనీ ఎంప్లాయ్ మీరు ఏ కంపెనీ తీసుకున్నా కూడా ఏదో కోపేమెంట్ ఇస్తారు. అది కూడా ఏంటంటే ఒక బిల్ మొత్తం పే చేయదు కంపెనీ, 80% కంపెనీ ఇస్తుంది, మళ్ళీ 20% మనం పెట్టుకోవాలి పాకెట్లోంచి. ఐబీఎం లాంటి కంపెనీ కావచ్చు, ఎసెన్షియల్ లాంటి కంపెనీ కావచ్చు, వీటింట్లో కోపేమెంట్ అనేది కంపల్సరీగా ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తే ఈ కంపెనీ వాళ్ళు ఇచ్చే పాలసీ మనకి ఎంతవరకు ప్రొటెక్షన్ అంటే ఓన్లీ మైనర్ ఆపరేషన్స్కి మాత్రం ప్రొటెక్షన్, ఒకవేళ మేజర్ కనుక ఏమైనా వచ్చింది అంటే మాత్రం చాలా ప్రాబ్లంగా ఉంది. ఎందుకంటే రీసెంట్గా మాకు ఒక సంఘటన కూడా జరిగింది, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక ఎంప్లాయీ ఉన్నారు, ఆయన ప్రాజెక్ట్ లీడర్ అనమాట, మంచి ప్యాకేజ్లో ఉన్నారు, దగ్గర దగ్గర 1 crore+ ఉంది ఆయన ప్యాకేజ్. అయితే వాళ్ళకి ఇద్దరు పాపలు ఉన్నారండి. సో ఇద్దరు పాపల్లో పెద్ద పాప క్యాన్సర్ వచ్చింది, అది ఏజ్ 14 years ఇంకా పాపకి. క్యాన్సర్ వస్తే ఏమైందంటే కంపెనీ ఇచ్చింది 5 lakhs పాలసీ సరిపోలేదు, అబౌట్ దట్ ఆయనకి ఇంకా 18 lakhs ఖర్చు వచ్చింది. సో 18 lakhs పెడదాము అంటే ఆల్రెడీ బయట ఆల్రెడీ ఇల్లు కొన్నారు, అవుట్స్కర్ట్స్లో పెద్ద విల్లా కొన్నారు, హోమ్ లోన్స్ తీసేసుకున్నారు బాగా, ఇంకా ఏమీ ప్రొటెక్షన్ లేదు, మొత్తం బాగా పాపలం వచ్చింది. అయితే వాళ్ళకి ఏంటంటే లక్కీగా ఒక విలేజ్లో ఒక ల్యాండ్ ఉంది, ఒక ఎకరం పొలం ఉంది. సో వాళ్ళ ఓన్ బ్రదర్ ఆ పొలం తీసుకుని ఆయన డబ్బులు అరేంజ్ చేశారు టైంకి, సాఫీగా జరిగింది. సో మనం అనుకుంటుంది ఏంటంటే మనకు ఏదో ఇన్సూరెన్స్ ఉంది కదా, కంపెనీ ఇన్సూరెన్స్ అనుకుంటాం, కానీ బియాండ్ లిమిట్ వస్తే మాత్రం అది మనకి చాలా ప్రాబ్లమాటిక్గా అవుతుంది. కాబట్టి ఏంటంటే చాలా మంది తెలియదు ఏంటంటే హై సమస్యడ్ ఉండాలి ఎవరైతే, ఎస్పెషల్లీ సిటీస్ లైక్ హైదరాబాద్ కానివ్వండి, బాంబే, మనకి కలకత్తా, లేదంటే మనకి ఈ ఢిల్లీ, మనకి చెన్నై, బెంగళూరు లాంటి సిటీస్లో ఉన్నప్పుడు మాత్రం మనకు కనుక హై సమ్యూషన్ ఉండాలి, అంటే 25 lakhs కవరేజ్ అనేది మనం ఉంచుకోవాలి. కానీ 25 lakhs కవరేజ్ తీసుకోవాలి అంటే ప్రీమియం చాలా ఉంటుంది. ప్రీమియం చూస్తే మీకు దగ్గర దగ్గర 40,000-50,000 కట్టమంటారు సంవత్సరానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హెల్త్ ఇష్యూ వస్తుందో లేదో తెలియదు, అలా హెల్త్ ఇష్యూ వస్తుందో లేదో తెలియని సమస్యకి మనం నెల నెల సంవత్సరానికి ఎందుకు 40,000 పెట్టాలి అనేది చాలామంది క్వశ్చన్ ఉంటుంది మైండ్లో. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే కంపెనీస్ కూడా ఏం చేస్తాయంటే ఒక ఎవరైతే కనుక ఫస్ట్ 50,000 rupees మనం బేర్ చేస్తాము. ఇప్పుడు చూడండి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి 50,000 అంటే పెద్ద అమౌంట్ కాదు, అది హార్డ్లీ ఒక 6 months 1 month 15 days శాలరీ అయి ఉండొచ్చు కొంతమందికి, కొంతమందికి 1 month శాలరీ అయి ఉండొచ్చు, పెద్ద అమౌంట్ కాదు. అలానే అరేంజ్ చేయొచ్చు 50,000 rupees అరేంజ్ చేయడం అంటే ఒక ఫోన్ కొడితే ఇద్దరు ముగ్గురు చేస్తారు అయిపోతుంది, కానీ ల్యాక్స్లో పెట్టాలంటేనే ప్రాబ్లం. కాబట్టి ఏంటంటే కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఎవరైతే కనుక ఎప్పుడైనా క్లెయిమ్ వస్తే, ఏదైనా హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం వస్తే ఫస్ట్ 50,000 rupees కనుక మేము బేర్ చేస్తాము అంటే కనుక ప్రీమియంలో డిస్కౌంట్ ఇస్తారండి. అంటే ఇన్స్టా 40,000 మీరు కేవలం 20,000 కడితే సరిపోతుంది. ఓకే, సో అంటే మీరు చూడండి 25 lakhs పాలసీ కూడా మీరు జస్ట్ 20,000 rupees అంటే పర్ డే పర్ మంత్ మీకు 2,000 కూడా పడలా, బిల్ లెస్ దాన్ 2,000 అయిపోయింది. సో మనం ఎన్నో ఖర్చులు పెడుతుంటాము, మనకి ఏంటంటే తద్వారా ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ కూడా వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఏంటంటే Section 80D కింద మనం ఎవరైతే ప్రీమియం పే చేస్తున్నామో మనకి కంపెనీకి ఆ ప్రీమియంలో ఇప్పుడు Section 80C, 80D అని రెండు ఉంటాయండి. Section 80C కిందేమో మన ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, మన మ్యూచువల్ ఫండ్స్లో ELSS స్కీమ్స్ కావచ్చు, లేదా LIC పాలసీ కావచ్చు, ఇట్లాంటివన్నీ 80C కింద వస్తాయి. 80D కింద సపరేట్గా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మనకి మనకి రాయల్టీ మిగులుతుంది. సో కాబట్టి ఏంటంటే మనకి 20,000 rupees ప్రీమియంలోనే 30% మనకి ఇన్కమ్ ట్యాక్స్ సేవ్ అయింది ఎలాగో. అలాగే సేమ్ టైం హెల్త్ చెకప్స్ ఇస్తారు. సపోజ్ ప్రతి ఇయర్ కనుక మనం క్లెయిమ్ చేయలేదు అనుకోండి, మనం ఈ సంవత్సరం ఏం క్లెయిమ్ చేయలేదు, పాలసీ తీసుకున్నాం కానీ థ్యాంక్ గాడ్ మనకేం కాలేదు, మనకేంటంటే ఆ ఇయర్కి హెల్త్ చెకప్స్ కింద 10,000 rupees ఇస్తారు వర్త్. ఓకే, సో అంటే మనం మొత్తం బాడీ చెకప్ చేయించుకోవచ్చు ఫ్రీగా. సో అట్లాంటి 10,000 rupees ఇండైరెక్ట్గా అలా కూడా బెనిఫిట్ వచ్చింది. సో మనం కట్టే 20,000 premiumలో అలా ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ 6,000 వచ్చింది, హెల్త్ చెకప్ కూడా 10,000 బెనిఫిట్ వచ్చింది, 16,000 ఆల్రెడీ మన బెనిఫిట్ వచ్చేసింది. సో మనం లాస్ ఇది కూడా ఏం లేదు. కానీ ఇట్లాంటివి తీసుకొని ప్రతి ఒక్క మనిషి కూడా హై సమ్యూషన్ ప్లాన్ చేసుకుంటే అట్లీస్ట్ మినిమం 15 lakhs తీసుకుంటే కూడా కొంచెం నో క్లెయిమ్ బోనస్ అంటారండి. నో క్లెయిమ్ బోనస్ అంటే ఏంటంటే ఒకవేళ మనం ఏం క్లెయిమ్ చేయకపోతే ఆటోమేటిక్గా సమ్యూషన్ పెరుగుతుంది. ఇప్పుడు మనం 15 lakhs పాలసీ తీసుకున్నా కూడా మనం కనుక దాన్ని 4 years కంటిన్యూస్గా మనం దాన్ని వాడకపోతే ఆ ఇన్సూరెన్స్ని ఆ 15 lakhs 30 lakhs అవుతుంది. సో కాబట్టి ఏంటంటే మనకి అలాగ నో క్లెయిమ్ బోనస్ ఉంది కాబట్టి 10 to 15 lakhs పాలసీ అయితే మనం సొంతంగా కంపెనీ ఇచ్చే పాలసీ మీద డిపెండ్ అవ్వకుండా మనం సొంతంగా వాటి పెట్టుకుంటే మనకి అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎట్లాంటివన్నా ప్రమాదం జరిగినప్పుడు, ఇప్పుడు చూడండి ఒకప్పుడు ఎలా అనుకునేవాళ్ళు అంటే ఒక క్యాన్సరో ఒక హార్ట్అటాకో 60 దాటితే వస్తాయేమో అనుకునేవాళ్ళం, ఇప్పుడు అలా లేదు. ఈవెన్ 30-40 years కూడా హార్ట్అటాక్స్ వస్తుంది, టీనేజర్స్ కూడా వస్తున్నాయి, టీనేజ్ కూడా వస్తున్నాయి. సో కాబట్టి ఏంటంటే మనం హై కవరేజ్ పెట్టుకుంటే ఏమవుతుందంటే అది ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇల్లు కట్టామనుకోండి, ఆ ఇంటికి ఒక పిల్లర్స్ వేస్తాం కదా, ఫౌండేషన్. సో అట్లా మనం ఎన్ని అసెట్స్ సంపాదించుకున్నా, మన ఫ్యూచర్లో ఎంత మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసినా, బ్యాంకులు ఎంత FDIC చేసినా, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మాత్రం కంపల్సరీ ఉండాలి. ఇది ఒక పిల్లర్ లాంటిది సపోర్ట్. ఇది లేకపోతే ఏమవుతుందంటే మనం సంపాదించుకున్న ఆస్తులన్నీ ఖర్చు పెట్టాలి హాస్పిటల్స్కి,
మనం సంపాదించుకున్న గోల్డ్ అంతా హాస్పిటల్స్కి ఇవ్వాల్సి వస్తుంది. సో అన్ని మొత్తం సిచ్యువేషన్ రివర్స్ అవుతుంది. కాబట్టి ఎవ్రీ మంత్ ఒక 1500 రూపీస్ పోతే పోయింది, హెల్త్ ఇన్సూరెన్స్ మొత్తం తీసుకుంటే అది మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకుంటే జస్ట్ లైక్ కస్టమర్ కేర్ కాల్స్ లాగా హెల్త్ ఇన్సూరెన్స్ కాల్స్ కూడా లైక్ చాలా ఈజీగా అయిపోతున్నాయి. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాం అన్నట్టు కానీ, లేదా మనం ఎవరైనా అప్రోచ్ అయితే వాళ్ళు ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయని కూడా చెప్తారు. ఇంత ఈజీగా లైక్ అట్లాంటి కాల్స్ని నమ్మచ్చంటారా? ఇక్కడ యాక్చువల్గా ఏంటంటేనండి, హెల్త్ ఇన్సూరెన్స్ ఆన్లైన్లో కొంటే కొంచెం ప్రీమియం తగ్గుతుంది. ఒక అడ్వైజర్ ద్వారా మీరు కనుక తీసుకుంటే పాలసీ, ఆ అడ్వైజర్కి తాలూకు కొంచెం ఫీజు ఉంటుంది కాబట్టి అది యాడ్ అవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏదైతే కట్టాల్సి వస్తుందో ఒక దానికి దీనికి కంపేర్ చేస్తే 2-3000 రూపీస్ వేరియేషన్ ఉంటుంది. అయితే మీరు చూడండి ఎందుకు అని అలా ఒక చాలామంది క్వశ్చన్ అడుగుతారు. అలాంటప్పుడు తక్కువ వచ్చింది కదా అని మనం ఆన్లైన్లో కొనుక్కుంటే మనకి జరిగేది ఏంటి ప్రాబ్లం, ఏంటి ప్రాబ్లం అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి మీరు ఏదైనా వాల్పూల్ ఫ్రిడ్జ్ కొన్నారనుకోండి, వాల్పూల్ ఫ్రిడ్జ్ కొన్నా లేదా శాంసంగ్ టీవీ కొన్నా, వాళ్ళు ఏమంటారంటే ఫస్ట్ 1 ఇయర్ మెయింటెనెన్స్ ఫ్రీ అండి అంటారు. ఫస్ట్ 1 ఇయర్ ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే మా టెక్నీషియన్ వస్తాడండి, మీకు ఫ్రీగా చేస్తాము అంటారు. కానీ అది నిజం కాదు. యాక్చువల్గా మీకు వాల్పూల్ ఫ్రిడ్జ్ ఉందనుకోండి, దాని కాస్ట్ 18,000 కానీ ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఛార్జ్ ఒకటి ఉంటుందండి, అది టెక్నీషియన్ ఇంటికి రావడం అంట, దానికి 2000 రూపీస్ యాడ్ చేస్తారు. యాడ్ చేసి ఓవరాల్ బిల్ 20,000 అని చెప్తారు. ఈవెన్ టీవీ కూడా మీకు 25,000 అని చెప్పారు అనుకోండి టీవీ కాస్ట్, ఆ 25,000 రూపీస్ టీవీ కాస్ట్లో 2000 రూపీస్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఛార్జ్ అనేది ఉంటుంది. ఆ టెక్నీషియన్ మనం ముందు పే చేస్తున్నాం అంటే మనకు వస్తుందో ఆ ప్రాబ్లం రాదో తెలియదు, బట్ ముందైతే ఆ సర్వీస్ పే చేస్తాం. అందుకనే వాళ్ళు ఫ్రీ అని చెప్తారు, మనకి ఫ్రీగా టెక్నీషియన్ వస్తారండి మీటికి అంటారు, కానీ ఫ్రీ కాదు అది, దాని ఛార్జెస్ ఆల్రెడీ తీసేసుకున్నారు వాళ్ళు, అందులోనే కలిపి వచ్చేసింది. సో ఇప్పుడు ఆన్లైన్లో కొంటే పరిస్థితి ఏంటంటే, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు అనుకోండి, మనం ఏదైనా ఎమర్జెన్సీలో హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది, మనకు ఆపరేషన్ ఏదైనా సెట్ చేసే డాక్టర్, మనం ముందు కాల్ సెంటర్ ఫోన్ చేయాలి. కాల్ సెంటర్ ఫోన్ చేస్తే అక్కడ మనకి ఫస్ట్ కాల్ కలవదు, ఫస్ట్ ఇంగ్లీష్ 1 కొట్టండి, ఇంగ్లీష్కి 2 కొట్టండి, హిందీకి తెలుగు కొట్టండి, నా నెంబర్లు వస్తాయి. తర్వాత వాళ్ళకి ఏం చెప్తున్నామో అర్థం కాదు, ఏ హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నామో మనకు తెలియదు, ఆ క్లైమ్స్ అంతా కూడా ప్రాసెస్ అనేది డిఫికల్ట్గా ఉంటుంది. ఇది ఒక అడ్వైజర్ ఉన్నాడు అనుకోండి, మనం ఫస్ట్ వరకు కాల్ చేస్తాం, అడ్వైజర్ కాల్ చేస్తాం, బాబు నాకు ఇలా ఆపరేషన్ ఇచ్చాల్సి వచ్చింది అని చెప్పి. సో ఈ అడ్వైజ్ ఏం చేస్తారంటే వెంటనే వాళ్ళకున్న నెక్స్ట్ ఏంటంటే కాల్ సెంటర్కి చేయడం వేరు కాల్, అది మనకు ఆఫ్టర్ 3-4 మినిట్స్ మన లైన్లో ఉంటుందని కలుస్తుంది ఆ కాల్. ఇది అలా కాదు కదా, మనం కాల్ చేయగానే అడ్వైజర్ ఫోన్ లిఫ్ట్ చేస్తారు, ఏంటంటే ఇష్యూ అని చెప్తారు. సో ఇలా బలాన ఆపరేషన్ చేయించుకుంటున్నాను అంటే ఏ హాస్పిటల్ని మనం ఎంక్వైరీ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా వాళ్ళ మేనేజర్స్ ఉంటారు, రిలేషన్షిప్ మేనేజర్లు ఉంటారు అన్నమాట. సో రిలేషన్షిప్ మేనేజర్ వెంటనే ఫోన్ చేస్తారు, ఇలా సో అండ్ సో పర్సన్ వస్తున్నారు మీ ఆపరేషన్కి హెల్ప్ చేయండి అని చెప్పి. సో వెంటనే మా వాళ్ళు అలర్ట్ అవుతారు, అలర్ట్ అయ్యి ఆ పేషెంట్ రాగానే అక్కడ మా సంబంధించిన టీం ఉంటుంది, ప్రతి ఒక్క హాస్పిటల్లో మాకు సంబంధించిన టీం ఉంటుంది, ఆ టీం వాళ్ళు దగ్గరుండి ఆ ట్రీట్మెంట్ అంతా చేయించి బిల్స్ అని తీసుకొని హ్యాష్లెస్గా చేస్తారు. అదే మనం కాల్ సెంటర్లో తీసుకుంటే ఏమవుతుందంటే ఈ సర్వీస్ అంతా ఉండదు కదా, మనం కస్టమర్ కేర్కి ఫోన్ చేయాలి, వాళ్ళు సరిగ్గా మనకి గైడ్ చేస్తారో లేదో మనకు తెలియదు, హాస్పిటల్లో తెలియదు. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. అలాగే ప్రీ హాస్పిటలైజేషన్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కొన్ని ఉంటాయండి, ఖర్చులు ఉంటాయి. ఇప్పుడు చాలామంది ఏంటంటే హార్ట్లో పెయిన్ వచ్చిందనుకోండి, ఆ పెయిన్ రాగానే హార్టాక్ అని చెప్పరు, అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల వచ్చిన హార్ట్ పెయినా లేకపోతే నిజంగానే ఏదైనా బ్లాక్స్ ఉన్నాయా అనేది ముందు తెలియదు. సో ముందు ఒక MRI స్కాన్ అని రాస్తారు, ఆ స్కాన్ రిపోర్ట్స్ అన్నీ బాగా వచ్చాయనుకోండి పాజిటివ్గా, మనకేం ప్రాబ్లం లేదు. ఒకవేళ ఆ MRI స్కాన్స్లో వాళ్ళు తెలిసింది అనుకోండి బ్లాక్స్ ఉన్నాయని చెప్పి ఫర్దర్గా స్టంట్ వేయటము, తర్వాత బైపాస్ సర్జరీ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రీ హాస్పిటలైజేషన్ అంటారు దాన్ని, అంటే మన హాస్పిటల్లో చేరే ముందే మనం తీసుకున్న స్కాన్స్ కావచ్చు, బ్లడ్ టెస్టులు కావచ్చు, ఎక్స్రే కావచ్చు, వీటన్ని సంబంధించిన బిల్స్ ఏవి ఉంటాయో అవి మనకి కాల్ సెంటర్ ద్వారా తీసుకుంటే రావు, ఎందుకంటే మనం సబ్మిట్ చేసుకోవాలి అవన్నీ. అయితే ఒక అడ్వైజర్ ద్వారా వెళ్తే మాత్రం ఇవన్నీ కనుక అడ్వైజర్కి ఇస్తే అతను కన్సర్న్ డిపార్ట్మెంట్ సబ్మిట్ చేస్తే మనకి ఒక దగ్గర 10,000-15,000 రూపీస్ దాకా మనకి బ్యాక్ వస్తుంది. సో కాబట్టి అడ్వైజర్ ద్వారా వెళ్తే ఏమవుతుందంటే హ్యాసిల్ ఫ్రీ ఉంటుంది. అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరు, మనకి అతను ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఒక కాల్ సెంటర్ నమ్ముకోవాలా, లైన్లు ఎత్తారో తెలియదు, లైన్ ఎత్తారో తెలియదు, అక్కడ ఎవరు మాట్లాడతారో తెలియదు, వాళ్ళకి వచ్చిన లాంగ్వేజ్ మనకు రావాలి, మనకు వచ్చిన లాంగ్వేజ్ వాళ్ళకి రావాలి, ఇష్యూ అంతా ఉంటుంది. సో ఇక్కడ అడ్వైజర్ ద్వారా చేస్తున్నాము, అక్కడ ప్రాబ్లమ్స్ రావు కాబట్టి బెటర్ మనం అడ్వైజర్ ద్వారా వెళ్ళడం బెటర్. ఓకే, జనరల్గా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు చాలామందికి ఇట్లాంటి డౌట్స్ ఉంటాయి, అండ్ ఇట్లాంటి పర్టికులర్ విషయంలో ఒక అడ్వైజర్ సలహా అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది వీడియోలో తెలుస్తుంది సార్, చాలా బాగా చెప్పారు. ఇంకా తీసుకునేటప్పుడు కూడా అండి ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మాకు వచ్చిన ఎక్స్పీరియన్స్లో ఏంటంటే చాలామంది మన పాలసీ బజార్లో తీసుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది పాలసీస్ సో అండ్ సో కంపెనీకి వెళ్ళారు, వాళ్ళకి ఏంటంటే ఓన్లీ డయాబెటిక్ ఒకటే మెన్షన్ చేశారు, బీపీ మెన్షన్ చేయలేదు. వాళ్ళకి ఏంటంటే డయాబెటిక్ అంటే చూడండి ఎవ్రీ మనకి మంత్లీ మంత్లీ లేదా క్వార్టర్లీ క్వార్టర్లీ బ్లడ్ టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది డయాబెటిక్ ఎంత కంట్రోల్లో ఉందా కంట్రోల్లో లేదా అని. కానీ బీపీ మనం మానిటర్ పెట్టుకోం కదా, ప్రతి మంత్ మనం చూసుకోం మానిటర్, అది ఉన్నా కూడా మనం లేదనే అనుకుంటాం.
మనకి టెన్షన్ వచ్చినా కూడా అది నార్మల్ టెన్షన్ లేకుంటాం తప్ప బీపీ సంబంధించిన అనుకోం. సో అట్లాంటి బీపీ ఏంటంటే మనకు తెలియదు. సో ఏం చేశారంటే ఆయన పాలసీ బజార్లో వెళ్ళినప్పుడు పాలసీ తీసుకుంటున్నప్పుడు ఓన్లీ డయాబెటిక్కే ఒకటే ఉంది అని చెప్పి రాశారు. డయాబెటిక్ రాశారు కానీ బీపీ గురించి చెప్పలేదు అందులో. సో తిరిగి అడ్మిట్ అయిన తర్వాత హాస్పిటల్లో ఏం చేశారంటే డాక్టర్ ఈయనకి సో అండ్ సో బీపీ ఉంది అని రాశారు, అంతే క్లైమ్ రిజెక్ట్ అయిపోయింది. మనం అక్కడ పాలసీ బజార్లో 90,000 రూపీస్ కట్టారు ప్రీమియం. 90,000 రూపీస్ ప్రీమియం కట్టినా తిరిగి ఎండ్ ఆఫ్ ద డే మన హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత అది నాట్ మెన్షనింగ్ ప్రాపర్ ఫ్యాక్ట్స్ అని చెప్పి రిజెక్ట్ చేసేసారు. ఇక్కడ మనం 2.5 లక్షలు కట్టారు. సో అక్కడ 2.5 లక్షలు పోయింది, అక్కడ 90,000 పోయింది. సో కాబట్టి ఏంటంటే ఒక అడ్వైజర్ ద్వారా వెళ్తే ఏమవుతుందంటే వీళ్ళు తెలియకుండా మల్టిపుల్ క్వశ్చన్స్ అడుగుతాం మీ, అంటే ఎలా అంటేనంటే ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీ అడుగుతాం మేము. ఇప్పుడు జనరల్గా మేము ఫ్యామిలీ హిస్టరీ అనేది అక్కడ అడగదు, ఇక్కడ ఆన్లైన్లో అడగరు. ఫిజికల్గా మేము వెళ్తున్నప్పుడు ఏంటంటే సో మీ పేరెంట్స్కి ఏమైనా బీపీ ఉందా, మీ వాళ్ళకి ఏమైనా ఫ్యూచర్ మీ జెనెటిక్స్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, దాన్ని బట్టి మాకు ఐడియా వస్తుంది. ఒక ఈయన కూడా ఆల్రెడీ నోటీస్ ఇచ్చామో లేదా ఫ్యూచర్లో రావచ్చేమో ఇంపార్టెంట్. అవన్నీ రాస్తే ఏమంటే ఈ క్లైమ్స్ అనేవి క్లియర్గా ఉంటాయి. ఓకే, అండ్ కొంచెం ఫ్రాడ్ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అవి కూడా ఒక అడ్వైజర్ ఉంటే ఇవన్నీ జరగకుండా ఉంటాయి. ఓకే, చాలా బాగా చెప్పేస్తారు, చాలా థ్యాంక్.